నమస్తే అండి బోస్ కుమ్మరి. ఇప్పుడు జనసేన టీడీపీకి సంబంధించినటువంటి భేటీ. ఈ భేటీలో మేనిఫెస్టో రెడీ చేస్తున్నారు, అది రెడీ చేస్తున్నారు, ఇది చెక్ చేస్తున్నారు, అది చెక్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడతారు. కానీ నేనైతే సింపుల్గా చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ముందు అందరికీ ఆసక్తి ఉన్నటువంటి ఒకే ఒక అంశం, జనసేన పార్టీకి సంబంధించి ఎన్ని సీట్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు, ఎన్ని సీట్లు ఇస్తున్నారు, ఎన్ని పార్లమెంట్ సీట్లు ఇస్తున్నారు, ఎన్ని అసెంబ్లీ సీట్లు ఇస్తున్నారు. దీనికి సంబంధించి విశ్వసనీయ వర్గాల సమాచారం కొంత ఉన్నా, ఒక 30 సీట్లు అని చెప్పేసి కొంతమంది అంటారు, 2 పార్లమెంట్ సీట్లు అని చెప్పేసి ఇది ఖచ్చితంగా జరగబోతుందని కొంతమంది అంటారు, కొంతమంది 40-45 అంటారు, కొంతమంది 50 అంటారు, కొంతమంది 60 అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు జనసైనికులు ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా ఉంది. ఇది దయచేసి ఇది గమనించాల్సిన విషయం ఏంటంటే, జనసేన పార్టీకి సంబంధించి జనసైనికుల్లో గ్రౌండ్ లెవెల్లో 50 వరకు ఉంటాయనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెంచారు. కానీ మీరు గమనించండి, పొత్తు అనేటువంటి దగ్గర నుంచి ఎప్పుడు కూడా నేను 50-60 అని ఎక్కడా చెప్పలేదు. 25-30 అనేటువంటి విధంగానే చెప్పుకుంటూ వచ్చాను నేను. కానీ ఇక్కడ మీరు బాగా గమనిస్తే మామూలుగా వాస్తవంగా అయితే 60 సీట్లు అనేటువంటి ఎక్స్పెక్టేషన్ భారీగా ఉంది జనసైనికుల్లో కింది కేడర్ నాయకుల్లో కానీ. ప్లస్ ఇంకా యాంటీ పర్సన్స్ ఏంటంటే, 50-60 సీట్లు కానీ తీసుకోకపోతే ఖచ్చితంగా అది గౌరవప్రదమైనటువంటి సీట్లు కాదు అనేటువంటి విధంగా కొట్టిపారేస్తే దాన్ని జనసైనికులకు బాగా ఎక్కించి పెట్టినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. టోటల్గా ఒక 30 సీట్లు అనేది న్యాయమైనటువంటి విధానం. ఓకే, నా దృష్టి, నా అభిప్రాయానికి సంబంధించి. కానీ జనసేనకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, టైం ఉంది తక్కువ. ఇప్పుడు ఎన్ని సీట్లు అనేటువంటి విషయాన్ని క్లారిటీ తెచ్చుకోకపోతే, క్లారిటీ రాకపోతే ఖచ్చితంగా రేపు పొద్దున అనౌన్స్ చేసిన తర్వాత ఆ దెబ్బ ఖచ్చితంగా ఎలక్షన్స్ మీద ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో ఏం అసలు డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ముందు దయచేసి సీట్లు ఎన్నో తేల్చండి. సీట్లు ఎన్ని జనసేన పార్టీకి, సీట్లు ఎన్ని అసెంబ్లీ సీట్లు ఎన్ని పార్లమెంట్ సీట్లు ఎన్ని, ఇది త్వరగా తేల్చాల్సినటువంటి అంశం. ఇది కానీ తేలిస్తే ముందు దాన్ని కన్విన్స్ చేసుకుంటే తద్వారా జనాలకు వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా నాంచి రేపు పొద్దున సీట్లు అవన్నీ ఇవ్వని చెప్పేసి పోతే ఇక్కడ జనసైనికులు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ప్లస్ ప్రత్యర్థులు కూడా 50-60 గౌరవప్రదమైన సీట్లు అనేటువంటి విధంగా వీళ్ళకి ఎక్కించి పెట్టున్నారు కాబట్టి, రేపు పొద్దున ఏదన్నా జరిగి డిసప్పాయింటింగ్ సీట్లు కానీ కేటాయించడం జరిగితే ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎలక్షన్స్ మీద ఉంటుంది. దాంట్లో సమస్య లేదు. దీంట్లో దయచేసి ఒకసారి ఆలోచించి ముందు త్వరగా మేనిఫెస్టో ఓకే అది రెడీ చేసినా అసలు జనసేనకి ఎన్ని సీట్లు కేటాయించబడుతున్నాయి అనేటువంటి విషయాన్ని తేల్చాలి. ఇది తేల్చకపోతే మాత్రం ఇది ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంది అనేది నా అభిప్రాయం. లేకపోతే